detektif, polis lagi detektif. Imate kalung lo, cala sotla cyber crimes report dalthunai, cala mandi artikelnya nasto botunaro. Dan pahena public awareness wal notation to, ma SPR Rajeshwar ko, ada dengga ma DSP Rajeshwar ko, prajal aku kuni misal je kerja kerjaan andulo mukhya vishayam entante, prati roju edo oka chota ma account double cut ayipoyindi sir, maaku telusukunna ma account try chesaru sir, maaku edo message vachindi sir, maaku ATM card lo pagamalo kuda double chesukoni chesi cheppamo vallu ATM card match chesi ma double try chestunnaru sir, online lo OLX lo petti vehicle chupinchi chesaru sir, aa vehicle ku తక్కువ రేట్ కు అమ్ముతున్నాను నాకు అర్జెంట్ అవసరం ఉంది ఇమిడియట్ డబుల్ చేస్తే నేను పంపిస్తాను అని చెప్పి చెప్పాము అడ్రస్ ప్రూఫ్స్ అవన్నీ ఆధార్ కార్డు ఫోటోలు పెట్టడం వల్ల మేము అమ్మిపోతున్నాము ఇలా రకరకాలుగా జిల్లా వైజ్గా జరుగుతుంది దీనికి ఒకటే చెప్తున్నామండి మేము పోలీస్ తరఫున ఆన్లైన్లో వచ్చేటువంటి గుడ్డిగా మీరు నమ్మొద్దండి ఏదైనా ఒక ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు అది ఫేక్ అకౌంటా కరెంటా కరెక్టా లేదా తెలుసుకోవాలి రెండోది గుర్తు తెలియని వ్యక్తులు మీకు ఫోన్ చేసి బ్యాంకు మేనేజర్ మాట్లాడుతున్నాడు మీకు క్రెడిట్ కార్డు ఎక్స్పైర్డ్ అయిపోయింది మీ ఏటీఎం నెంబర్ చెప్పండి లేకపోతే పిన్ నెంబర్ చెప్పండి ఓటీఎం నెంబర్ చెప్పండి ఇలాంటివి చేస్తుంటారు ఇందులో ఏ బ్యాంక్ మేనేజరు మీకు డైరెక్ట్గా ఫోన్ చేసి ఫోన్లో మాట్లాడే టైం కావాలి మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ మేనేజర్ మీ పర్సన్ వచ్చి కలుస్తామండి అక్కడ వచ్చి మాట్లాడతామని చెప్పాలి ఫస్ట్ రెండోది ఏటీఎం దగ్గర చదువురాని వాళ్ళు లేదా ముసలి వాళ్ళు కొందరు ఏటీఎం పాస్ తీసుకుని వెళ్తున్నారు గుర్తు తెలియని వ్యక్తులకు అది కూడా ప్రమాదకరం మీకు తెలిసిన వ్యక్తులు తీసుకెళ్ళండి మీతో పాటు మిమ్మల్ని నమ్మిన వ్యక్తులు పెట్టుకుని పోయి అతనికి మాత్రం తీసుకోలేదని వేరే అక్కడ ఎవరో వాంటెడ్గా ఒక ఇద్దరు ముగ్గురు ఇలాంటి వారం అప్లై చేసుకుంటూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్తున్నారు ఇంకోటి రీసెంట్గా మనం కొలమైన కేసు రిపోర్ట్ అయ్యాం ఒక ముద్ద పెద్ద నడుచుకుంటుంది 50 60 ఆయన దగ్గరికి వెళ్ళి నీ కొడుకు హాస్పిటల్ ఉన్నాడు అతనికి ఆరోగ్యం బాగాలేదు డబ్బులు ఏమన్నా దగ్గర తీసుకున్నామన్నాడు ఇలా రకరకాలుగా మమ్మల్ని ఎక్కడ వెళ్ళేది అక్కడ చీట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు అప్రమత్తంగా ఉండి అవి కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగకుండా ఉంటుంది ఈ మధ్య రీసెంట్గా ఆన్లైన్లో బిజినెస్ చేయాల్సిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జియో మార్ట్ లేకుంటే మోర్ మార్ట్ ఇలాంటివి మీకు ఫ్రాంచైజెస్ ఇస్తాము మీరు ఆన్లైన్ ఫిక్ చేసుకోండి మీరు ముందు చేసుకుంటే మీకు తక్కువ రేట్ ఇస్తామని చెప్పేసి ఇలాంటివి జరుగుతుంది ఫేక్ అకౌంట్ ఎక్కువ ఉన్నాయి ఫేక్ అడ్వర్టైజ్మెంట్ ఎక్కువ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండి ఆలోచించుకొని ఒకసారి వాళ్ళు చెప్పేది నిజమా కాదా ఒక హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది ఏమనేది చూసుకొని మీరు ఫర్దర్ పూర్తి కావాల్సిందిగా కోరుతున్నాం అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరికి వచ్చేసి సార్ ఇది సార్ అది అంటారు కేసును ట్రేట్ చేసుకోవడానికి కొన్ని టైం వస్తుంది అవి ప్రొసీజర్ చాలా లేట్ అవుతుంది కాబట్టి ముందు మనం ప్రికాషన్స్ తీసుకుంటే ఇలాంటి నష్టపోకుండా ఉంటారు ప్రజలు థ్యాంక్ యూ అండి